ओम नमो वेंकटेशाय काल कलना रहिता तूल चलना वहिता गोविंदा गोविंदा नेति नेति बुद्धि हारा सेति हास मान चारा गोविंदा गोविंदा त्वंचेतिता शेष विशेष धारी त्वंचा तिलोभादि कुधर्म महारी त्वं सेति हास अखिल मान चारी त्वनेति नेत्यात्मरवानुसारी अनि निरंतर हृदंतर निवासी अगर श्रीनिवासुनि भक्ति स्तुति चेसुकुंटू श्री शुक्लवार उपदेशं चेसिन श्रीमद्भागवत महोपदेशम योक्क अध्ययन कार्यक्रमान्नि ई सायंकाल वेळ मनं प्रारंभिंचुकुंदामु। प्रारंभंलो यथाप्रकारं प्रार्थना श्लोकालनि संकल्प वाक्यालनि चदुवुकोनि ई कार्यक्रमानिकि शुभारंभं चेसुकुंदाम। श्री गुरु प्रार्थना। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीनिवास प्रार्थना। शेषतल्प विरक्ताय शेषशैल निवासिने शेषजीवानुरक्ताय श्रीनिवासाय ते नमः। अथ संकल्पः। श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य नित्यशुद्धबुद्धमुक्तस्वभावस्य लीलागृहीतविग्रहस्य श्री पद्मावती जानेः अनुग्रहेण अस्माकं सर्वेषां बुद्धिशुद्ध्यर्थं विद्याभिवृद्ध्यर्थं भक्तिज्ञानवैराग्यादि तदनुकूल सर्वसंपत्समृद्ध्यर्थं श्री परमेश्वर प्रीत्यर्थं श्रीमद्भागवत पाठं करिष्यामहे। अस्य श्रीमद्भागवत स्तोत्र महामंत्रस्य नारद ऋषिः बृहती छन्दः। श्रीकृष्ण परमात्मा देवता ब्रह्म बीजं भक्ति शक्तिः ज्ञान वैराग्ये कीलकम् अस्माकं श्रीमद्भगवत् प्रसाद सिद्ध्यर्थे पाठे विनियोगः। ध्यानम् नारायणाख्यघनपादपबद्धदेहां व्यासप्रवालशुककोरकसूतपुष्पां लीलाकथावगतभूमयशस्सुगन्धां वल्लीमिमां भजत भागवताभिधेयाम्। श्री गुरुभ्यो नमः। श्री शुक्लवारु परमात्म యొక్క అనితరమైన ధారణలను రెండిటిని గురించి చెప్పారు। ఒక ధారణ ఈ విశ్వమంతా పరమాత్మే నిండి ఉన్నాడు, ఈ విశ్వంలోని భాగాలన్నీ కూడా గోళాలు మనుషులు వాళ్ళ భావాలు పశువులు పక్షులు మృగాలు అన్నీ కూడా పరమాత్మ యొక్క విరాట్ స్వరూపంలోని విరాట్ దేహంలోని అంగాలే అనేటువంటి భావనతో ధారణ చేయవలసిన ధారణ ఒకటి। ఆ ధారణ స్థిరమైన తర్వాత మనసులోనే ఆ పరమాత్మకు ఉండేటువంటి ప్రతి అవయవాన్ని ఆ సగుణ రూపంలో ఉండేటువంటి ప్రతి అవయవాన్ని జాగ్రత్తగా గుచ్చి గుచ్చి చూసుకుంటూ ఆయన యొక్క అనుగ్రహాన్ని సాధించేంత వరకు చేసుకోవాల్సినటువంటి మనోధారణ అనేటువంటి రెండు ధారణలను గురించి చెప్పారు। ఆ రెండు ధారణలను గనక సవ్యంగా చేసుకోగలిగితే
యోగం సిద్ధించినట్లే పరమాత్మ యొక్క అనుగ్రహం సిద్ధించి పైకి వెళ్ళినట్లే అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇలాంటి పరమాత్మ ధారణతో రెండు ధారణలతో లేదా రెండు అంగాలతో రెండు భాగాలతో కూడినటువంటి ధారణతో పరమాత్మ అనుగ్రహాన్ని గనక సాధించగలిగినట్లయితే ఒకవేళ శరీరాన్ని విడిచిపెట్టవలసి వచ్చినా సరే సందేహం లేకుండా బాధ లేకుండా ఇబ్బంది లేకుండా హాయిగా విడిచిపెట్టేయవచ్చు అనే విషయాన్ని కూడా చెప్పారు. ఆ విడిచిపెట్టే సమయంలో ఏమేం చేయాలి అనే విషయాన్ని కూడా చెప్పాలి చెప్పారు. ప్రాణాలను ఏం చేయాలి, మనస్సును ఏం చేయాలి, బుద్ధిని ఏం చేయాలి, బుద్ధిని తీసుకెళ్ళి జీవుల్లో లయం చేసేయాలి, జీవుణ్ణి తీసుకెళ్ళి పరమాత్మ స్వరూపంలో లయం చేసేయాలి అనే విషయాన్ని 16వ శ్లోకం వరకు చక్కగా చెప్పారు. ఎప్పుడైతే పరమాత్మ స్వరూపంలోకి జీవుడు లయించిపోయాడో పరమాత్మ స్వరూపంలో కలిసిపోయాడో అప్పుడు జీవుడికి ఈ సంసారంలో ఉండేటువంటి ఏ బాధ అంటటానికి వీలుండదు అనే విషయాన్ని పైన చెప్పబోతున్నారు. చెప్పబోతూ దానికి కారణం పరమాత్మ స్వరూపానికి ఇవేవి అంటకపోవటమే అనే విషయాన్ని ద్వితీయ స్కంధంలోని 2వ అధ్యాయంలో 17వ శ్లోకంలో మహర్షి గారు ఇలా చెప్తున్నారు. నయత్ర కాలో నిమిషాం పరప్రభు కుతోను దేవా జగతాయ ఈశ్రే నయత్ర సత్వం నరజస్తమశ్చ నవై వికారో నమహాన్ ప్రధానం అని. ఆ పరమాత్మ స్వరూపంలోకి ఎవరికి ప్రవేశం అనేది లేదు. ఏ భూత భౌతిక ప్రపంచానికి సంబంధించిన వారికి కూడా అందులోకి ప్రవేశం లేదు. భౌత భౌతిక ప్రపంచంలో ప్రధానమైనటువంటి కాలానికి అక్కడ ప్రవేశమే లేదు. న యత్ర కాల, అక్కడ కాలం ప్రవేశించలేదు. అనిమిషాం పరప్రభు కుతోను దేవా జగతాం య ఈశిరే. కాలానికి ప్రవేశం లేదు అని చెప్పిన తరువాత మిగతా భూతభౌతిక ప్రపంచంలో ఏ వస్తువుకి ప్రవేశం లేదు అని చెప్పేసినట్లే ఆ ప్రపంచంలో చాలా ముఖ్యంగా చెప్పుకోబడేటువంటి దేవతలకు కూడా అక్కడేమీ సంబంధం లేదు అని చెప్పేసుకున్నట్లే. ఎందుకంటే ఈ కాలం అనేది అందరికంటే పైనుండేది, అందరి యొక్క ఆయుష్యులని అందరి యొక్క క్రియలని నియంత్రించేది కాలం, దేవతల కంటే కూడా పై స్థాయిలో ఉండేటువంటిది కాలం. అనిమిషాం పరప్రభువు, దేవతలకు కూడా చాలా పెద్ద ప్రభువు, వారు కూడా తమ ఆయుస్సుని తాము దేవలోకంలో ఎంతసేపు ఉండబోతున్నాము అనే విషయాన్ని ఈ కాలంతోనే కొలుచుకోవాలి. అలాంటి కాలం, అలాంటి కాలానికే ప్రవేశం లేకపోతే గనక ఆ కాలం కింద ఉండే కాలం చెప్పినట్టు నడుచుకునేటువంటి దేవతలకు ప్రవేశం లేదు అనే విషయం వేరే చెప్పనక్కర్లేదు. కుతోను దేవాహ, దేవతలకు ప్రవేశం లేదు. దేవతలకే ప్రవేశం లేకపోతే జగతాం య ఈశ్వరే, వాళ్ళు ఈ జగత్తును నియంత్రిస్తున్నారు కాబట్టి ఆయా దేవతలలో ఈ లోకాలను పాలించేవాళ్ళు, లోకాలలో ఉండేటువంటి దిక్కులను పాలించేవాళ్ళు, రకరకాల వస్తువులను పాలించేవాళ్ళు చాలామందే ఉంటారు కదా, వారందరికీ కూడా ఇక్కడ ప్రవేశం లేదు. ఆ భూత ప్రపంచానికి కూడా ప్రవేశం లేదు. ఆ పరమాత్మ స్వరూపం భూత భౌతిక ప్రపంచం కంటేను, ఆ ప్రపంచాన్ని పాలించేటువంటి దేవతల కంటేను, ఆ దేవతలనే నియంత్రించేటువంటి కాలం కంటేను చాలా భిన్నంగా ఉంటుంది. నయత్ర కాలో అనిమిషాం పరప్రభు కుతోను దేవ జగతాం య ఈశిరే. ఇంతేకాదు నయత్ర సత్వం న రజస్తమశ్చ, ఆ పరమాత్మ స్వరూపంలో సత్వగుణానికి కానీ రజోగుణానికి కానీ తమోగుణానికి కానీ ప్రవేశం లేదు. ఈ గుణాల కంటే చాలా విలక్షణంగా ఉండేది పరమాత్మ యొక్క స్వరూపం. నవై వికార, ఈ గుణాల యొక్క వికారాలైనటువంటి అహంకారం కానీ మహత్తత్వం కానీ ఇవేవి అక్కడ ప్రవేశించలేవు. నవై వికార నమహాన్, చివరికి ఈ మూడు గుణాల యొక్క కలబోత అయినటువంటి ప్రధానం మూల ప్రకృతి కూడా అక్కడ ప్రవేశించలేదు. ప్రకృతి కానీ ప్రకృతి ద్వారా సంక్రమించినటువంటి ఈ భూత భౌతిక ప్రపంచం కానీ, ఈ ప్రపంచాన్ని ఏలే దేవతలను కానీ దేవతలు కానీ, ఆ దేవతలనే నియంత్రించే కాలం కానీ ఏది కూడా ఆ పరమాత్మ స్వరూపంలోకి ప్రవేశించలేదు. పరమాత్మ స్వరూపం కాదు, పరమాత్మ వీటన్నిటికంటే చాలా భిన్నమైన స్వభావం కలిగిన వాడు.
అని మునిగారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. నయత్ర కాలః అనిమిషాం పరః ప్రభుః కుతోను దేవా జగతాం య ఈశరే నయత్ర సత్వం న రజస్తమశ్చ నవై వికారో నమహాన్ ప్రధానం అని. పరంపదం వైష్ణవమావనంతే తత్ యన్నేతి నేత్తీత్యసదుత్సృక్షవః విసృజ్య దౌనాత్మ్యమనన్య సౌహృదాః హృదోపగుహ్యార్హ పదం పదే పదే అని ఆ పరమాత్మతత్వాన్ని గురించినటువంటి ఒక విశేషాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకం యొక్క అవతారిక లేకపోతే ఈ శ్లోకం రావాల్సినటువంటి సందర్భం ఏమొచ్చింది అంటే, మాకు భూత భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం మాత్రమే తెలుసు, మా కంటికి కనిపించేది ఆ కనిపించేదానికి కాస్తంత లోపల ఉన్నది ఉంటే మాకు అర్థమవుతుంది, కానీ భూతభౌతిక ప్రపంచం కంటే భిన్నంగా ఉండేటువంటి ఆత్మస్వరూపం అర్థం చేసుకోవటం అనేది ఎలా కుదురుతుంది, మా మనస్సుకి అంత సామర్థ్యం లేదు అని ఒకవేళ అనే మాట అయితే దానికి చెప్తున్నారు, ఇది మనస్సుతో ఆలోచిస్తే అర్థమయ్యే విషయం కాదు, సామాన్య దృష్టికి గోచరించే విషయం కూడా కాదు, ఇది కేవలం వైదికమైనటువంటి వాక్యాల వలన కలగవలసిన జ్ఞానం, వేదవాక్యాల వలన అందులోనూ ఉపనిషద్వాక్యాల వలన కలగవలసిన జ్ఞానం. అందుకనే పరంపదం వైష్ణవ మామనంతి తత్, తద్విష్ణో పరమం పదం అని కఠోపనిషత్తు చెప్పేటువంటి స్థానం, విష్ణోహో వ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్థానం ఇది అని ఆ వాక్యం చెప్తోంది. ఆ వాక్యం ద్వారా అర్థం చేసుకోవలసినటువంటి స్థానం, అర్థం చేసుకోవలసిన స్వరూపం, సామాన్య దృష్టికి గోచరించే విషయం కాదు. సామాన్య దృష్టికి గోచరించిన శబ్దాలతో తెలియజెప్పినా సరే అర్థం కావాల్సిందే కదా, అర్థం కాని శబ్దానికి విలువ ఏముంటుంది అంటే దానికి ఒక విధానం వేదమే కనుగొన్నది. ఆ విధానం ఎన్నేతి నేతి త్యసదుత్సృక్షవ, ఏది ఏ వస్తువు పరమాత్మ కాదు, భూతభౌతిక ప్రపంచం పరమాత్మ కాదు, ఆ ప్రపంచాన్ని ఏలే దేవతలు పరమాత్మ కాదు, ఆ ప్రపంచాన్ని ఏలే దేవతలను కూడా శాసించేటువంటి కాలం పరమాత్మ కాదు అని నా 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 ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పిన తర్వాత చివరకు మిగిలేటువంటి శాశ్వతమైన సత్యమైన తత్వమే అది. మామూలు జనాల యొక్క కళ్ళు కానీ మనస్సు కానీ వాస్తవం కానటువంటి శాశ్వతం కానటువంటి వస్తువులను అర్థం చేసుకోవటానికి ట్యూన్ అయిపోయున్నాయి. అలాంటి కళ్ళతో కానీ అలాంటి మనస్సుతో కానీ చెప్పినా సరే అర్థం చేసుకోలేకపోవటం అనేది సమంజసమే జరిగేదే, అది దాన్ని అర్థం చేసుకునేదానికి అర్థం చేసుకోవటానికి ఒక కొత్త విధానం ఉపనిషత్తు కనుగొంది. అది ఉన్న వాటిని కాదని చివరకు మిగిలేటువంటి తత్వమే పరమాత్మతత్వం అని అర్థం చేసుకోవటం, ఆ విధానంలో గనక వెళ్ళినట్లయితే ఆ తత్వం అర్థమవుతుంది. ఎన్నేతి నేతి త్యసదుత్సృక్షవ, నేతి నేతి అని చెప్పి బృహదారణ్యకోపనిషత్తు నహ్యేతస్మాదితి నేత్యన్యత్ పరమస్తి అని కూడా చెప్పింది. నేతి నేతి అనే విధానానికంటే ఇది కాదు అది కాదు భూతభౌతిక ప్రపంచము కాదు మరొకటి కాదు అనే విధానం కంటే ఇంకొక విధానం పరమాత్మను కనుగొనటంలో ఉండదు అని తేల్చి చెప్పింది. అలాంటి విధానంలో అన్నిటినీ విడిచిపెడితే దక్కేటువంటి తత్వస్వరూపంగా పరమాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి, విధానం మార్చుకుని ఆలోచించుకోవాలి అని మహర్షి గారు అంటున్నారు. ఎన్నేతి నేతి త్యసత్ ఉత్సృక్షవ అనేటువంటి వాక్యంలో ఇంత అర్థం కాని తత్వాన్ని పట్టుకోగలమా అందుకోగలమా అని ప్రశ్న వేస్తే, ఓ ఎస్ పట్టుకోవచ్చు, కాకపోతే దానికి కొంత ప్రయత్నం చేయాలి. విసృజ్య దౌరాత్మ్యం, ఈ దేహాదులలో నేను అనేటువంటి భావనను విడిచిపెడితే ఆ పరమాత్మ స్వరూపాన్ని పట్టుకోవటం సాధ్యమే. దేహంలో కానీ ఈ దేహానికి సంబంధించిన వాటిల్లో కానీ నేను నాది అనేటువంటి అహం మమ అనే భావాలను విడిచిపెట్టుకోగలిగితే ఆ పరమాత్మతత్వాన్ని కనుగొనటం అనేది పెద్ద విషయమేమీ కాదు. విసృజ్య దౌరాత్మ్యం, ఆ దౌరాత్మ్యాన్ని వదిలిపెట్టడంతో పాటు
అనన్య సౌహృదాః. ఆ పరమాత్మ స్వరూపం మీద తప్ప వేరే ఏ వస్తువు మీద ఏ వ్యక్తి మీద సౌహృదం అంటే స్నేహం ఉండనటువంటి పరిస్థితిని సాధించగలిగితే ఇది సాధ్యమే. విసృజ్య దౌరాత్మ్యం, దేహాదులలో నేను అనే భావనను విడిచిపెట్టేయాలి. అనన్య సౌహృదాః, కేవలం పరమాత్మ మీద మాత్రమే సౌహృదాన్ని మనస్సుని అట్టు పెట్టుకోవాలి. ఇలా గనక చేస్తే పరమాత్మతత్వాన్ని అందుకోవటం పెద్ద విషయమేమీ కాదు. కాకపోతే హృదోపగుహ్య అర్హపదం పదే పదే, దీనికి చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది. అర్హపదం పూజనీయమైనటువంటి, చేరుకుని తీరవలసినటువంటి పదం, స్థాన రూపంలో ఉండేటువంటి ఆ పరమాత్మను పదే పదే నిరంతర ప్రయత్నంతో హృదా ఉపగుహ్య, హృదా మనస్సుతో ఉపగుహ్య బాగా అర్థం చేసుకుని మనస్సులో దాచుకుని మనసులో ఆ పరమాత్మను మాత్రమే ఉంచుకుని ఆ పరమాత్మ మీద అనన్య సౌహృదాః, ఇతర వస్తువుల మీద ఇష్టం లేని పరిస్థితిని, పరమాత్మ మీద మాత్రమే ప్రేమ ఉండే స్థితిని పొందితే దానికి తగ్గట్లుగా విసృజ్య దౌరాత్మ్యం, దేహాదులలో నేను అనే భావాన్ని పూర్తిగా విడిచిపెట్టుకుంటే ఇందాక చెప్పినటువంటి తత్వం అర్థమయ్యేందుకు అవకాశం ఉంటుంది. చాలామంది చేశారు, వారికి దక్కింది. చేసిన ప్రతి వాళ్ళకి కూడా ఈ పరమాత్మతత్వం దక్కి తీరుతుంది అనే విషయాన్ని మహాముని గారు చెప్తున్నారు. పరంపదం వైష్ణవం ఆమనంతి తత్ ఎన్నేతి నేతి త్యసదుత్సృక్షవ విసృజ్య దౌరాత్మ్యం అనన్య సౌహృదాః హృదా ఉపగుహ్య అర్హపదం పదే పదే అనేటువంటి కొంచెం సంక్లిష్టంగా ఉండే శ్లోకంలో ఇలాంటి తత్వాన్ని అర్థం చేసుకున్న తర్వాత, పట్టుకున్న తర్వాత, ఇత్థం ముని స్తూపరమేద్ వ్యవస్థిత విజ్ఞానదృగ్ వీర్య సురంధితాశయ స్వపార్ష్నినా ఆపీడ్య గుదం తతోనిలం స్థానేషు షట్సు ఉన్నమయేత్ జితక్లమః అనే శ్లోకంలో ఈ పరమాత్మతత్వాన్ని మనసులో ఉంచుకున్న తర్వాత ప్రాణోత్క్రమణను ఎలా చేసుకోవచ్చు అనే విషయాన్ని క్రమంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇత్థం, ఈ విధంగా మునిహి మననం చేసుకుని బాగా ఈ విషయాన్నే బాగా మననం చేసుకుని ఉపరమేత్, పూర్తిగా సాంసారిక ప్రపంచం నుండి ఉపరమాన్ని, నివృత్తిని పొందాలి. సాంసారిక విషయాలలో కొంచెం కూడా ఆసక్తిని కలిగి ఉండకూడదు. ఉపరమేత్ వ్యవస్థిత, ఇందులో స్థిరపడిపోవాలి, దీంట్లోనే కుదురుకోవాలి, వేరే ఇటు అటు కదలటం లాంటివి పెట్టుకోకూడదు. దానికి విజ్ఞానదృగ్ వీర్య సురంధితాశయ, ఇటు అటు కదలటానికి ఒకవేళ కనుక వాసనలు కారణమైతే, వాసనా ప్రభావం చేత, సంస్కారాల యొక్క ప్రభావం చేత ఇటు అటు కదిలే పరిస్థితే గనక దాపురించినట్లయితే దాన్ని విజ్ఞానదృగ్ వీర్య సురంధితాశయ అనే రీతిలో తొలగించుకోవాలి. విజ్ఞానం అంటే శాస్త్రం అని అనుకోవచ్చు. ఆ శాస్త్రం ద్వారా వచ్చేటువంటి దృక్, అంటే విజ్ఞాన దృక్, శాస్త్రం ద్వారా కలిగేటువంటి దృష్టి, శాస్త్రం ద్వారా కలిగేటువంటి జ్ఞానం, ఆ జ్ఞానం ద్వారా సంపాదించుకున్నటువంటి వీర్యం అంటే బలం, విజ్ఞాన దృగ్ వీర్య, ఆ వీర్యం ద్వారా సురంధిత అంటే నాశనం చేయబడినటువంటి ఆశయ, సంస్కారాలు గలవాడై శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ శాస్త్రజ్ఞానాన్ని చక్కగా పొంది ఆ శాస్త్రజ్ఞానం ద్వారా ఒక బలాన్ని, మానసిక బలాన్ని పొంది ఆ బలంతో మనసులో ఉండేటువంటి వాసనలను, సంస్కారాలను, వీటన్నిటినీ పూర్తిగా కాల్చేసేసుకోవాలి. ఇలా కాల్చేసుకున్న పరిస్థితే వచ్చినట్లయితే గనక విజ్ఞానదృగ్వీర్య సురంధితాశయగా గనక మారినట్లయితే ఉపరమేత్ వ్యవస్థిత అనే రెండు కుదురుతాయి. ఇత్థం మునిస్తు ఉపరమేద్ వ్యవస్థిత విజ్ఞానదృగ్ వీర్య సురంధితాశయ. ఇది పరమాత్మతత్వంలో ఉండేటువంటి స్థైర్యాన్ని ఒకవేళ గనక కదిలించే మాట అయితే సంస్కారాలు, వాటిని పోగొట్టుకోవటానికి ఉండేటువంటి దారి. ఈ దారిలో ప్రయాణించి పరమాత్మ మీదే దృష్టిని నిలబెట్టుకున్న తరువాత స్వపార్ష్నినా ఆపీడ్య గుదం,
పద్మాసనం లాంటి కొన్ని ఆసనాలను జాగ్రత్తగా వేసుకుని హఠయోగ సిద్ధాంతంలో చెప్పిన విధానంలో ఆ ఆసనాలను ఇంతకు ముందే సాధించుకున్నాడు గనక అందులో ఒక ఆసనంతో తన కాలి వెనకాల భాగాన్ని తీసుకెళ్లి గుద స్థానానికి చేర్చేయాలి ఆ ఆసనం యొక్క తీరు అలాగే ఉంటుంది ఆ తీరులో ఆ ఆసనాన్ని మరొకసారి స్థిరం చేసుకుని తతః అనిలం ఆపీడ్య ఆ తర్వాత కుంభక ప్రాణాయామం చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్థానేషు షట్సు ఉన్నమయేత్ జితక్లమః కుంభకం అంటే వాయువును లోపలే అట్టిపెట్టుకోవటం కదా ఆ అట్టిపెట్టుకున్న వాయువును క్రమక్రమంగా పైకి తీసుకువెళ్తూ ఉండాలి యోగ మార్గంలో చెప్పేటువంటి విధానాలలో ఇంతకు ముందే సాధన చేసుకున్నటువంటి విధానాలలో వాయువును పైకి తీసుకెళ్తూ ఉండాలి స్థానేషు షట్సు ఆరు స్థానాలు పై శ్లోకాలలో చెప్పబోతున్నాము ఆ ఆరు స్థానాలలోకి ఈ వాయువును ఉన్నమయేత్ పైకి తీసుకెళ్తూ ఉండాలి జితక్లమః ఆ విషయంలో కష్టపడకూడదు బలవంతం అనేది కూడదు బలవంతం యొక్క అవసరం లేకుండా సాధన ఇంతకు ముందే జరిగి ఉండాలి జరిగి ఉండే మాట అయితే ఇది వస్తుంది స్వపార్ష్టినాపీడ్య గుదం తతోనిలం స్థానేషు షట్సు ఉన్నమయేత్ జితక్లమః ఏమా స్థానాలు అంటే నాభ్యాం స్థితం హృద్యధిరోప్య తస్మాత్ ఉదానగత్యో రసి తన్నయేన్ మునిః తతోనుసంధాయ ధియా మనస్వి స్వతాలుమూలం శనకైర్నయేత నాభ్యాం స్థితం అంటే నాభి స్థానంలో ఉండేటువంటి మణిపూర చక్రంలో ఉండేటువంటి వాయువును హృది అధిరోప్య హృదయ స్థానంలో ఉండేటువంటి అనాహత చక్రం వరకు తీసుకెళ్ళాలి ఆ అనాహత చక్రంలో ఈ వాయువును కాసేపు నిలబెట్టాలి నాభ్యాం స్థితం హృది అధిరోప్య తస్మాత్ అక్కడి నుంచి అక్కడే పూర్తిగా ఉంచేసేయకుండా తస్మాత్ ఉదానగత్య ఉరసి తం నయేన్ మునిహి ఉరసి అంటే హృదయ స్థానం కంటే కొంచెం పైన ఉండే కంఠానికి కింద ఉండేటువంటి భాగంలో ఉండే విశుద్ధ చక్రానికి తీసుకెళ్ళాలి మణిపూరం మణిపూరం నుంచి అనాహతం అనాహతం నుంచి విశుద్ధ చక్రం వరకు ఈ వాయువును తీసుకెళ్ళాలి దీనికి ఉదానగత్య ఉదాన వాయువును సాధనంగా తీసుకోవాలి ఉదాన వాయువు అని మన శరీరంలోనే ఉండేటువంటి వాయువు మనలాంటి వాళ్ళము పెద్దగా వాడవలసిన అవసరం ఉండనటువంటి వాయువు ఎప్పుడో జీవితానికి ఒక్కసారే అవసరం వచ్చేటువంటి వాయువు ఆ వాయువును కూడా ఈ యోగి తన వశంలోకి తీసుకున్నాడు కాబట్టి ఆ వాయువును ఉపయోగించుకుని ఆ వాయువు యొక్క స్వభావమైనటువంటి ఊర్ధ్వగమనాన్ని వాడుకుని పైకి వెళ్ళటం అనేటువంటి స్వభావాన్ని వాడుకుని ఇలా మూడు చక్రాలలోకి వెళ్ళాలి ఉదానగత్య ఉరసి తం నయేన్ మునిహి తతః అనుసంధాయ అక్కడ ఒక్కసారి అనుసంధానం చేసుకోవాలి ధియా చాలా గట్టి నిశ్చయంతో అనుసంధానం చేసుకోవాలి ఏం చేస్తున్నాను ఏం చేయాలనే ప్రయత్నంలో ఉన్నాను అనే విషయాన్ని మరొకసారి నిశ్చయంతో తెలుసుకోవాలి తెలుసుకుని మనస్వి యతచిత్తః మనస్సును పూర్తిగా అదుపులో ఉంచుకుని ఆ తర్వాత చేయవలసిన పని చేయాలి ఏమని స్వతాలుమూలం శనకైర్నయేత అంటే ఈ విశుద్ధ చక్రం యొక్క ఒక చివరి భాగం ఉండేటువంటి ప్రాంతానికి ఈ వాయువును తీసుకెళ్ళాలి విశుద్ధ చక్రం యొక్క చివరి భాగం తాలు అంటే అంగడి అని మనం పిలుచుకునేటువంటి ప్రాంతంలో ఉంటుంది ఆ తాలు మూలం దాని యొక్క మూల భాగానికి చక్రం యొక్క చివరి భాగానికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళేటప్పుడు హడావిడి పడటానికి వీల్లేదు శనకైహి నయేత నిదానంగా ఈ పని జరగాలి ఎక్కడ ఇబ్బంది అనేది కలగకూడదు నాభ్యాం స్థితం హృద్యధిరోప్య తస్మాత్ ఉదానగత్య ఉరసి తం నయేన్ మునిహి తతోనుసంధాయ ధియా మనస్వి స్వతాలుమూలం శనకైర్నయేత అనే విధానంలో ఈ విశుద్ధ చక్రం యొక్క చివరి భాగం వరకు వాయువును తీసుకెళ్ళాలి తీసుకెళ్ళిన తర్వాత తస్మాత్ భ్రువోరంతరం ఉన్నయేత నిరుద్ధ సప్తాన్వయనోనపేక్ష స్థిత్వా ముహూర్తార్థం అకుంఠ దృష్టి నిర్భిద్యమూర్ధన్ విరజేత్ పరం గతః
అక్కడి నుంచి భ్రువోరంతరం తస్మాత్ ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి తాలు మూలంలో ఉండే విశుద్ధ చక్రం యొక్క చివరి భాగం నుంచి భ్రువోరంతరం కనుబొమ్మల యొక్క మధ్య భాగంలో ఉండేటువంటి ఆజ్ఞా చక్రానికి తీసుకెళ్ళాలి. భ్రువోరంతరం ఉన్నయేత ఆ ఆజ్ఞా చక్రానికి తీసుకెళ్ళిన తర్వాత నిరుద్ధ సప్తాన్వయనః తన యొక్క ఏ ఇంద్రియము పని చేయట్లేదు అని ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏ ఇంద్రియము బయటికి వెళ్ళట్లేదు, తనలో ఉండేటువంటి ఏ ఛిద్రము ముఖంలో ఉండేటువంటి ఏ ఛిద్రము మూయకుండా లేదు అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ముఖంలో మొత్తం ఏడు చిల్లులు ఉన్నాయి, రెండు చెవులు ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి చిల్లులు, రెండు కళ్ళు అని మనం పిలుచుకునేటువంటి ప్రాంతంలో ఉండే చిల్లులు, ముక్కు పుటాలు రెండు, మొత్తం ఆరు. ఇది కాక మనల్ని చాలా ఇబ్బంది పెట్టేటువంటి పెద్ద నోరు, ఇది పెద్ద చిల్లు. ఈ ఏడిటిని పూర్తిగా మూసుకుని ఉంచాలి. ఈ ఏడిటిని తెరవలేదు, ఇందులోంచి ఇంద్రియాలు కానీ మరొకటి కానీ బయటికి వెళ్ళట్లేదు అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. నిరుద్ధ సప్త అన్వయన, ప్రాణం చివరి క్షణాలలో బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉండే, ఇంద్రియాలు ఉన్నట్టుండి చెదిరి బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉండేటువంటి ఈ రంధ్రాలను జాగ్రత్తగా చూసుకోవాలి. నిరుద్ధ సప్తాన్వయన. దీనికంటే ముందు మనస్సు ఎక్కడికి పారిపోకుండా చూసుకోవాలి. మనస్సు ఏ విషయాన్ని ఈ సందర్భంలో అపేక్షించకుండా చూసుకోవాలి. అనపేక్ష, కొంచెం కూడా అపేక్ష లేదా ఆశ లాంటివి లేకుండా ఉన్నాయా లేదా అని చూసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఆజ్ఞాచక్రంలో ప్రాణవాయువు నిలిచినటువంటి సందర్భంలో వెనకాల చెప్పినటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఒకసారి దృష్టిలో ఉంచుకోవాలి. అలా అకుంఠ దృష్టి, అందులో కదలకుండా ఇటు ప్రాణవాయువు కానీ ఇటు మనస్సు కానీ ఇటు ఇంద్రియాలు కానీ లేకపోతే వేరే ఏ అవయవం కానీ కదలకుండా స్థిరంగా ఉన్నప్పుడు పరమాత్మతత్వాన్ని ఒక్కసారి దృష్టిలో ఉంచుకోవాలి. అలా అకుంఠ దృష్టిగా గనక స్థిత్వా ముహూర్తార్థం, ఒక ముహూర్తానికి సగం, సుమారుగా అరగంట కంటే ఎక్కువ రాదు, పోనీ మించిపోతే గంట గంటన్నర మించకంటే రాదు. అలాంటి కాలంలో పోని 12 నిమిషాలు అనే ఒక లెక్క కూడా ఉన్నట్లుంది. ఎంతో కొంతకాలం దాంట్లో సగం ముహూర్త కాలానికి సగభాగంలో గనక ఈ దృష్టిని సాధించుకోగలిగినట్లయితే అయిపోయినట్లే, పని జరిగిపోయినట్లే. నిర్భిద్య మూర్ధన్ విసృజేత్ పరం గత. ఇంత కష్టపడి ఆజ్ఞాచక్రం దాకా వాయువును తీసుకొచ్చారు కాబట్టి ఆ వాయువు యొక్క బలంతో బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకుని పైకెళ్ళిపోవటం అనేది పెద్ద విషయం కాదు, అది జరిగిపోతుంది. ఇంత స్థాయి సాధనే గనక జరిగిపోతే అది జరిగిపోతుంది. ఆ సమయంలో అకుంఠ దృష్టి అంటే పరమాత్మ స్వరూపం మీద దృష్టిని పెట్టుకున్నాడు కాబట్టి ప్రాణాలు శరీరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో పరమాత్మ మీద దృష్టి ఉంది కాబట్టి అది కూడా చివరి క్షణాల్లో స్థిరంగా అకుంఠంగా ఉంది కాబట్టి అవక్రంగా స్థిరంగా ఉంది కాబట్టి పరంగత పరమాత్మను చేరుకుంటాడు. కాకపోతే పరమాత్మను చేరుకోవటంలో చిన్నపాటి తేడాలు ఉంటే ఉండవచ్చు, కానీ పరమాత్మను చేరుకోవటం తథ్యం. తస్మాత్ భ్రువోరంతరమున్నయేత నిరుద్ధ సప్తాన్వయనోనపేక్ష స్థిత్వా ముహూర్తార్థమకుంఠ దృష్టి నిర్భిద్య మూర్ధన్ విరజేత్ విసృజేత్ పరం గత. ఈ పరిస్థితుల్లో గనక ప్రాణాలను విడిచిపెట్టుకోగలిగినట్లయితే పరం గత పరమాత్మను చేరుకున్నట్లే అని మునిగారు తేల్చి చెప్తున్నారు. ఇలా పరమాత్మ దృష్టితో ప్రాణాలను విడిచిపెట్టుకోవటం అనేది చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. ఇది కాకుండా కొంచెం సుదీర్ఘకాలం పాటు పట్టినా పర్వాలేదు, కాస్తంత ఇబ్బంది లేదా కాస్తంత టైం పట్టినా పర్వాలేదు, పరమాత్మను చేరుకోవటం ఖాయం అనిపించే దారి మరొకటి కావాలి అని అనుకున్నట్లయితే యది ప్రయాస్యం నృప పారమేష్ఠ్యం వైహాయసానాముత యద్విహారం అష్టాధిపత్యం గుణ సన్నివాయే సహైవ గచ్చేన్ మనసేంద్రియైశ్చ అని ఇంకొక విధానాన్ని కూడా మహర్షి గారు చెప్తున్నారు.
ఒకటి పరమాత్మ తత్వజ్ఞానంతో పూర్తిగా శరీరం మీద అభిమానాన్ని వీటన్నిటినీ విడిచిపెట్టేసి పైకి వెళ్ళిపోవటం అనే దారి. ఇది దారి కాకుండా క్రమముక్తి అని ఉపనిషత్తులలో చెప్పేటువంటి రెండవ దారిని కూడా పట్టుకోవచ్చు. ఈ క్రమముక్తిలో ఉపాసన, పరమాత్మ మీద ధారణ, ఆ ధారణతో శరీరాన్ని విడిచిపెట్టడం అనేది ప్రధానమైన అంశం. ఆ ప్రధానమైనటువంటి అంశాన్ని, ధారణను సాధించిన వారు ఎవరైనా సరే, యది ప్రయాస్యన్, ఈ లోకం నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటే, ఈ శరీరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళేటువంటి సందర్భం గనక ఆసన్నమైతే, నృప ఓ రాజా పారమేష్ఠ్యం, వాళ్ళు తప్పనిసరిగా బ్రహ్మలోకానికి చేరుకోవలసి ఉంటుంది. బ్రహ్మలోకం అనే పేరు కలిగినటువంటి సత్యలోకాన్ని చేరుకుని తీరవలసి ఉంటుంది. క్రమముక్తికి అదే దారి, అదే జంక్షను, కాబట్టి అక్కడికి చేరుకుని తీరవలసి వస్తుంది. యది ప్రయాస్యన్ నృప పారమేష్ఠ్యం, దానికి దారిగా వైహాయసానాం ఉత యద్విహారం, అష్టాధిపత్యం గుణసన్నివాయే సహైవ గచ్చేన్ మనసేంద్రియైశ్చ. వైహాయసానాం అంటే ఈ సత్యలోకానికి వెళ్ళటానికి ఒక దారి, నిర్దిష్టమైనటువంటి దారి ఉంది. ఆ దారిలో మొదలు వచ్చేది వైహాయసానాం ఉత యద్విహారం. వైహాయసానాం ఆకాశంలో సంచరించేటువంటి దేవతల యొక్క విహారం, క్రీడాభూమి అయినటువంటి స్వర్గలోకాన్ని చేరుకోవలసి వస్తుంది. వైహాయసానాం ఉత యద్విహారం. ఈ వైహాయసానాం ఉత యద్విహారంలో ఒక విశేషం ఉంటుంది, అష్టాధిపత్యం, అష్టైశ్వర్యాలు, అణిమ మహిమ లాంటి అష్టైశ్వర్యాలు ఆ లోకంలో ఉంటాయి. ఆ అష్టైశ్వర్యాలతో కూడినటువంటి భోగాలు ఆ లోకంలో సంక్రమిస్తాయి. ఆ భోగాలను అనుభవించే పైకి వెళ్ళవలసి వస్తుంది. అష్టాధిపత్యం, ఆ లోకంలో భోగాలు విడిచిపెట్టేసినా సరే ఈ అష్టాధిపత్యం మాత్రం ఒంటికి అంటుకుంటుంది. ఆ ఒంటికి అంటుకున్నటువంటి అష్టాధిపత్యాన్ని పైకి తీసుకు వెళ్ళవలసి వస్తుంది. అష్టైశ్వర్య సంపన్నుడై మాత్రమే తర్వాత పైకి వెళ్ళవలసి వస్తుంది. అష్టాధిపత్యం, మరి ఒంటికి ఈ అష్టాధిపత్యం అంటుకునే మాట అయితే ఇతనికి శరీరం ఉందా, శరీరంతో పాటుగానే వెళ్తాడా అనంటే సందేహమే లేదు. సహైవ గచ్చేత్ మనస ఇంద్రియైశ్చ, మనస్సు ఇంద్రియాలు వీటితో కూడినటువంటి లింగ శరీరం లేదా సూక్ష్మ శరీరం అనే పేరు కలిగినటువంటి శరీరం ఈ సాధకుడికి ఉండి తీరుతుంది. కాబట్టి దాంతో పాటే వెళ్తాడు. ఆ దానిలో, ఆ శరీరంలో గుణ సన్నివాయే, గుణాల యొక్క ప్రభావం ఉండి తీరుతుంది. గుణాల యొక్క ప్రభావం ఉండేటువంటి ఆ సూక్ష్మ శరీరంలో అష్టైశ్వర్యాలు అంటుకుని తీరుతాయి. స్వర్గలోకంలో ఉండేటువంటి అష్టైశ్వర్యాలు అంటుకుంటాయి. అంటుకున్నటువంటి అష్టైశ్వర్యాలతోనే పైకి ప్రయాణం చేయవలసి వస్తుంది. విడిచిపెట్టుకోవడానికి వీల్లేదు. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి సాధకుడు అన్నిటినీ విడిచిపెట్టి కేవలం శుద్ధమైన పరమాత్మతత్వాన్ని మాత్రమే పట్టుకున్నాడు. ఇతను మాత్రం క్రమముక్తి కోసం వెళ్ళేటువంటి వాడు మాత్రం అన్నిటినీ అంటించుకుంటూనే వెళుతూ ఉండాలి. అన్నిటినీ అంటించుకుంటూనే, ఉన్నవాటిని విడిచిపెట్టుకుంటూనే చివరకు పరమాత్మతత్వాన్ని చేరుకోవాలి. యది ప్రయాస్యన్ నృప పారమేష్ఠ్యం వైహాజసానాం ఉత యద్విహారం అష్టాధిపత్యం గుణసన్నివాయే సహైవ గచ్చేత్ మనసా ఇంద్రియైశ్చ. వెనకాల ఉండే, వెనకాల చెప్పినటువంటి పరమాత్మతత్వ జ్ఞానికి ఇంద్రియాలు, మనస్సు లేదా సూక్ష్మ శరీరం, స్థూల శరీరం ఇవేవీ లేవు. ఇతనికి మాత్రం సూక్ష్మ శరీరం అలాగే ఉంటుంది. సూక్ష్మ శరీరం ఇతనిని విడిచిపెట్టదు. ఇతను భోగాలను అనుభవిస్తున్నంతకాలం, ఈ మార్గంలో ప్రయాణిస్తున్నంతకాలం ఇతనితోనే ఉంటుంది అనేటువంటి తేడాను కూడా ఈ రెండు శ్లోకాలలో మునిగారు చెప్పనే చెప్పారు. ఇది స్వర్గలోకం వరకు చెప్పినటువంటి గతి అయితే, అక్కడి నుంచి పైకి ఎలా ప్రయాణం చేస్తాడు అనే విషయాన్ని పై శ్లోకంలో శ్రీశుకుల వారు చెప్తున్నారు. యోగేశ్వరాణాం గతిమాహురంతః బహిస్త్రిలోక్యాః పవనాంతరాత్మనాం నకర్మభిస్తాం గతిమాప్నువంతి విద్యా తపో యోగ సమాధి భాజాం అనేటువంటి శ్లోకంలో వారు భూహు భువః శుభః అనేటువంటి మూడు లోకాలను క్రమంగా
పొందారు లేదా మూడు లోకాల్లో సంచరిస్తూ ఉన్నారు కదా. ముందు భూలోకంలో ఉన్నారు, తర్వాత అంతరిక్ష మార్గం గుండా స్వర్గలోకానికి అంటే స్వర్గలోకానికి వెళ్ళారు అని చెప్పుకున్నాం కదా. ఈ స్వర్గలోకంలో ఉండేటువంటి భోగాలను అనుభవించవలసిన కాలం పూర్తి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి పైకి కూడా వెళ్ళగలుగుతారు. అక్కడి నుంచి పైకి వెళ్ళగలగటం అనేది వీళ్ళకు మాత్రమే సాధ్యం, మిగతా వాళ్ళకి అది సాధ్యం కాదు. ఎవరికి మాత్రం సాధ్యం? యోగేశ్వరాణాం. యోగాన్ని సాధించి అష్టాంగ యోగాలను బాగా బలంగా సాధించి వాటి మీద పట్టు సాధించిన వాళ్లకు మాత్రమే ఈ గతి సాధ్యం. యోగేశ్వరాణాం గతి మాహు. ఏమా గతి అంటే అంతర్బహిస్త్రిలోక్యా. త్రిలోక్యా అంటే భూ భువ శుభ అనే మూడు లోకాల యొక్క లోపల అంతః, ఈ మూడు లోకాల కంటే బయటకు వెళ్ళగలగటం, బహి అనేటువంటి గతి ఈ యోగేశ్వరులకు మాత్రమే సాధ్యం. అంతర్బహిస్త్రిలోక్యా. వీరికి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పవనాంతరాత్మనాం. వాళ్ళు ప్రాణాయామాన్ని ప్రధానంగా సాధించారు కదా. అష్టాంగ యోగాల్లో ప్రాణాయామం అనేది చాలా ముఖ్యం కదా. ఆ ప్రాణాయామాన్ని సాధించటం వలన వాళ్ళు ఆ వాయువుకు అంతరాత్మగా మారిపోయారు, లేదా వాయువునే తమ అంతరాత్మగా మార్చుకోగలిగారు, వాయువుతో ఒక అవినాభావ సంబంధాన్ని పొందగలిగారు. వాయువుతో అవినాభావ సంబంధాన్ని పొందగలిగినప్పుడు ఈ వాయువు వెళ్ళగలిగిన చోట్లకల్లా వీళ్ళు వెళ్ళగలుగుతారు. వాయువు వెళ్ళగలిగిన ఈ మూడు లోకాల్లోనూ వీళ్ళు తిరగగలుగుతారు. వాయువు వెళ్ళగలిగినటువంటి మూడు లోకాల కంటే బయట కూడా వీళ్ళు తిరగగలుగుతారు. అందువల్ల వీళ్ళు పై లోకానికి కూడా ప్రయాణించగలుగుతారు. బహి స్త్రిలోక్యా పవనాంతరాత్మన. అదేంటి వీళ్ళకి మాత్రమేనా ఇది అంటే, ఎస్, న కర్మభిస్తాం గతిమాప్నువంతి. కర్మలను చేసి సత్కర్మలను చేసి వాటికి ఫలాలను అందుకోవలసిన వాళ్ళు స్వర్గంతో ఆగిపోవలసిందే. ఈ మూడు లోకాలలో మాత్రమే వారికి గతి ఉంటుంది. మూడు లోకాలకు పైన వారికి గతి ఉండదు, అక్కడికి వెళ్లాల్సిన అవసరమూ ఉండదు, వెళ్లేంత సామర్థ్యము ఉండదు. న కర్మభి తాం గతిం ఆప్నువంతి. మరి దేంతో దాన్ని సాధించగలరు అంటే విద్య తపో యోగ సమాధి భాజాం. విద్య అంటే ఉపాసన ద్వారా ఈ గతిని సాధించవచ్చు. ఉపాసన అనేది ఒక మార్గం. తపః భగవంతుడి మీద ఇప్పుడు చెప్పుకున్నటువంటి ధారణ ద్వారా ఈ గతిని సాధించుకోవచ్చు తపః. యోగం అష్టాంగ యోగాన్ని సాధించగలిగినట్లయితే దాని ద్వారా కూడా ఈ గతిని సాధించుకోవచ్చు. సమాధి భాజాం, సమాధి అంటే జ్ఞానాన్ని పొందిన వారు కూడా ఈ గతిని సాధించుకోగలరు. వీరికి మాత్రమే ఈ ముల్లోకాలను దాటి పైకి వెళ్ళేటువంటి అర్హత ఉంటుంది, కానీ మిగతా సామాన్యమైన క్రియలను చేసిన వారికి, సామాన్యమైన సత్కర్మలను చేసిన వారికి ముల్లోకాలను దాటి వెళ్ళేటువంటి అర్హత ఉండదు అని మునిగారు చెప్తున్నారు. యోగేశ్వరాణాం గతి మాహురంతః బహిస్త్రిలోక్యా పవనాంతరాత్మనాం న కర్మభిస్తాం గతిమాప్నువంతి విద్యా తపో యోగ సమాధి భాజాం అని. మరి వాళ్లకు మాత్రమే ఉండేటువంటి ఈ దారిని వాళ్ళు ఎలా పట్టుకుని పై పైకి వెళతారు, దారిలో ఉండేటువంటి ప్రధానమైన కణుపులు ఏవి అనే విషయాన్ని పై శ్లోకంలో మొదలుపెట్టి చెప్తున్నారు. వైశ్వానరం యాతి విహాయ సాగత సుషుమ్నయా బ్రహ్మపథేన శోచిష విధూత కల్కోథ హరే రుదస్తాత్ ప్రయాతి చక్రం నృప శైషుమారం అనేటువంటి శ్లోకంతో మొదలుపెట్టి ముందు సువర్లోకం నుంచి పైలోకానికి వెళ్ళటానికి, మహర్లోకానికి వెళ్ళటానికి వైశ్వానరం యాతి అగ్నిస్వరూపాన్ని పొందుతారు. అగ్నిస్వరూపాన్ని పొంది తీరవలసినటువంటి అవసరం ఏముంది అంటే విహాయసాగత ఆకాశంలో వెళుతూ ఉండేటప్పుడు ఈ అగ్ని అనేది మొదలు తగిలి తీరుతుంది, కాబట్టి అగ్నిని పొందవలసే ఉంటుంది. దానితో పాటుగా విధూత కల్కహ, అగ్నిలో గనక చేరినట్లయితే తనలో మిగిలి ఉండేటువంటి చిన్న చిన్న దోషాలను, చిన్న చిన్న సంస్కార మలాలను ఆయన కాల్చుకోగలుగుతాడు. వాటిని పూర్తిగా కాల్చేసుకుని భస్మం చేసేసుకుని పైకి వెళ్ళగలుగుతాడు. అందువలన ప్రథమం వైశ్వానరం యాతి,
వైశ్వానరం యాతి విహాయ సాగతః. కాకపోతే మర్చిపోకూడని ప్రధానమైనటువంటి అంశం, ఈ సువర్లోకం నుంచి వైశ్వానరుణ్ణి అందుకోవాలి అనుకునే మాట అయితే దానికి సుషుమ్నయా బ్రహ్మపథేన అనేది ప్రధానమైన అంశం. సుషుమ్న నాడి గుండా ఇందాక చెప్పినటువంటి రెండు కనుబొమ్మల మధ్యలో ఉండేటువంటి ఆజ్ఞాచక్రం ఉండే స్థానంలో ఉండే సుషుమ్న నాడి గుండా తన ప్రాణాలను పైకి తీసుకుని వెళ్ళగలిగి ఉండాలి. ఆ సుషుమ్న నాడి ద్వారా బయటికి వచ్చినప్పుడు మాత్రమే ఈ గతి సాధ్యమవుతుంది. కాకపోతే ఆ సుషుమ్న నాడి ఇంతవరకు కూడా వ్యాపించి ఉంటుంది. శరీరంలో కాల్పనికంగా ఉండేటువంటి ఆ సుషుమ్న నాడి లేదా బ్రహ్మలోకానికి మార్గం అని చెప్పబడినటువంటి సుషుమ్న నాడి బ్రహ్మపథేన, ఈ సుషుమ్న నాడి ఈ శరీరం కంటే బయటకు వచ్చినప్పుడు, శరీరం నుండి బయటకు వచ్చినప్పుడు శోచిష అంటే జ్యోతిర్మయంగా ఉంటుంది, కిరణాల రూపంలో ఉంటుంది. ఆ కిరణాల రూపంలో ఉండేటువంటి సుషుమ్న నాడిని పట్టుకుని ఆ కిరణాల రూపంలో ఉండేటువంటి సుషుమ్న నాడి ద్వారా వైశ్వానరుణ్ణి అంటే అగ్నిని చేరుకున్నట్లయితే, అగ్నిని చేరుకోవటం అనేది జరుగుతుంది. అలా జరిగినప్పుడు విధూత కల్కహ తనలో ఉండేటువంటి దోషాలను, మిగిలిన చిన్నపాటి సంస్కార దోషాలు లాంటి వాటన్నిటినీ ఆయన వదిలిపెట్టుకోగలుగుతాడు. విధూత కల్కహ అథ ఆ తర్వాత హరేరుదస్తాత్, శ్రీహరికి వెనకాల ఉండే లేదా శ్రీహరికి ఉత్తర దిక్కున ఉండేటువంటి ప్రయాతి చక్రం నృప శైశుమారం, శిశుమార చక్రం లేదా శింశుమార చక్రం అనేటువంటి చక్రాన్ని అతను చేరుకుంటాడు. శిశుమార చక్రం శింశుమార చక్రం అనేటువంటి అంశాన్ని గురించి వేదాల్లో ప్రస్తావన ఉంది, అలాగే పంచమస్కంధంలో దీని గురించిన ప్రస్తావన రానేబోతోంది. సింపుల్గా చెప్పుకోవాలి అంటే మన సూర్యుడి దగ్గర నుంచి ధ్రువమండలం వరకు ఉండేటువంటి తారకలన్నీ నక్షత్రాలన్నీ ఉండేటువంటి ప్రాంతాన్ని శిశుమార చక్రం లేదా శింశుమార చక్రం అని పిలుస్తారు. ఆ శింశుమార చక్రాన్ని మొత్తాన్ని ఇతను చుట్టగలుగుతాడు. ఆ శిశుమార చక్రంలో ఉండేటువంటి ప్రతి భాగాన్ని ఇతను స్పృశించి అక్కడక్కడ తిరగగలుగుతాడు. విధూత కల్కోథ హరేరుదస్తాత్ ప్రయాతి చక్రం నృప శైశుమారం అని మునిగారు అగ్నిని పొందటం, అగ్నిని పొందటం అనేది ఈ జ్యోతి రూపంగా ఉండేటువంటి సుషుమ్న నాడి ద్వారా జరగటం, ఆ అగ్నిని పొందిన తర్వాత మనసులో మిగిలి ఉండేటువంటి దోషాలన్నీ కాలిపోవటం, కాలిపోయిన తర్వాత ఈ శిశుమార చక్రంలో తనకు ఇష్టం వచ్చినటువంటి రీతిలో పరిభ్రమించటం అనేది జరుగుతుంది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. చెప్పి తద్విశ్వనాభిం త్వతివర్త్య విష్ణోః అనీయసా విరజాత్మనా ఏక విరజేనాత్మనైక నమస్కృతం బ్రహ్మవిదాముపైతి కల్పాయుషో యద్విబుధా రమంతే. ఈ శిశుమార చక్రాన్ని కూడా దాటిపోతాడు. తద్విశ్వనాభిం, ఈ విశ్వానికి నాభిస్థానంలో ఉండేటువంటి ఆ శిశుమార చక్రాన్ని లేదా సూర్యుడు చంద్రుడు మొదలైనటువంటి తారకలన్నిటికీ ఆశ్రయంగా ఉండేటువంటి ఈ శిశుమార చక్రాన్ని అతివర్త్య దాటిపోయి తద్విశ్వనాభిం త్వతివర్త్య, ఎవరిది చక్రం అంటే విష్ణోహో, విష్ణువు యొక్క చక్రం ఇది, ఆ చక్రాన్ని దాటి విష్ణోహో అనీయస విరజేన ఆత్మనా ఏక, తానొక్కడే ఇతర సహాయం లేకుండానే విరజేన ఆత్మన, ఏ లోపము ఏ రకమైనటువంటి మాలిన్యము లేనటువంటి తన యొక్క సూక్ష్మ శరీరంతో విరజేన ఆత్మన, వెనకాల శ్లోకంలో చెప్పినటువంటి అగ్నిలో విధూత కల్కహ అయిపోయాడు కాబట్టి విరజేన ఆత్మన ఏక అనీయస అతి సూక్ష్మమైనటువంటి రూపంలో పైకి ప్రయాణం చేస్తాడు. తద్విశ్వనాభిం త్వతివర్త్య విష్ణోహో అనీయస విరజేన ఆత్మనా ఏక, ప్రయాణం చేసి పైన మహర్లోకం అనేటువంటి లోకాన్ని పొందగలుగుతాడు. ఆ మహర్లోకం సామాన్యమైన లోకం కాదు, బ్రహ్మవిదాం నమస్కృతం,
బ్రహ్మవేత్తలే నమస్కారం చేసుకునేటువంటి లోకం, చాలా గొప్ప గొప్ప వాళ్ళు మహర్లోకం అని పేరు చెప్పగానే ఆహా మహానుభావులు ఉండేటువంటి లోకం, పేరులోనే మహా గొప్పదనం ఉంది అని నమస్కార దండం పెట్టుకునేటువంటి లోకం, ఆ లోకాన్ని పొందుతాడు నమస్కృతం. ఇంతేకాదు బ్రహ్మవిదాం బ్రహ్మవేత్తలు ఈయన లాంటి ఈయన కంటే గొప్ప స్థాయిలో ఉండేటువంటి బ్రహ్మవేత్తలు ఉండేటువంటి లోకం ఆ మహర్లోకం, ఆ మహర్లోకాన్ని పొందుతాడు ఉపైతి. ఆ మహర్లోకంలో ఒక విశేషం ఉంది, ఈ భూమి మీద ఎవరికైనా సరే ఆయుష్ కొంచెం తక్కువ, ఆయుష్ మహా అయితే 100, 150, మహా అయితే 200, 250, 250 అనేది మనం విన్నది కూడా లేదు చదవటమే తప్ప. కొంచెం పై లోకాలకు వెళితే ఈ ఆయుష్ పెరుగుతుంది, పై పై లోకాలకు వెళితే ఆయుష్ పెరుగుతుంది, కానీ మహర్లోకానికి వెళితే మాత్రం కల్పాయుషో కల్పాల పాటు మనం ఊహించలేనంత ఎక్కువ కాలం పాటు వాళ్ళు జీవితంగా ఉంటారు. ఊహించనంత ఎక్కువ కాలం పాటు కొన్ని యుగాల సమాహారం, కొన్ని యుగాల పాటు వాళ్ళు జీవించి ఉంటారు. యుగాల లెక్కలో కాకుండా కల్పాల లెక్కలో, ఇంకా పెద్ద స్థాయి లెక్కలో జీవించి ఉంటారు. అలా సుదీర్ఘమైన ఆయుష్ ఉండేవారు నివసించేటువంటి మహర్లోకానికి ఈ సాధకుడు చేరుకోగలుగుతాడు. కల్పాయుష అక్కడ యద్విబుధ రమంతే, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, భృగువు మొదలైనటువంటి మహానుభావులందరూ అక్కడే ఉన్నారు, మహర్లోకంలోనే ఉన్నారు. వాళ్ళు చాలా ఆనందంగా సుదీర్ఘమైన ఆయుష్ని, అలాగే తాము చేసుకున్నటువంటి యోగ సాధనకు ఫలితాన్ని అనుభవిస్తూ చాలా రమంతే ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఆనందంగా ఉన్నటువంటి ఆ లోకాన్ని ఈ సాధకుడు కూడా పొందగలుగుతాడు. తద్విశ్వనాభిం త్వతివర్త్య విష్ణోః అణీయసా విరజేన ఆత్మనైకః నమస్కృతం బ్రహ్మవిదాం ఉపైతి కల్పాయుషో యద్విబుధ రమంతే అని ఈ శ్లోకంలో మునిగారు అంటున్నారు. అక్కడ ఎంతకాలం పాటు ఉంటాడు అంటే కల్పాయుష, అక్కడ ఉండే వాళ్ళందరూ కల్పాల పాటు బతికేవాళ్ళు కదా, కాబట్టి కొన్ని కల్పాల పాటు అక్కడ కూర్చుండిపోతాడు. తొందర ఏం లేదు, హడావిడేం లేదు, లోకం చాలా మంచి లోకం, ఆనందకరమైన లోకం, ఈ లోకంలో ఉండే కష్టాలు నష్టాలు వంటలు వార్పులు ఆ లోకంలో లేవు, ఆకలి దప్పులు లాంటివి లేవు, గొడవ లేదు, హాయిగా ఉంటుంది. పెద్ద పెద్ద మనుషులందరూ అక్కడ ఉన్నారు, భృగువు లాంటి మహానుభావులందరూ ఉన్నారు, వాళ్ళను చూస్తూ వాళ్ళు చెప్పేది వింటూ వాళ్ళతో కలిసి సాధన చేసుకుంటూ చేసిన సాధనను నిలబెట్టుకుంటూ సుఖంగా ఉండొచ్చు. కాబట్టి సుఖంగా కొన్ని కల్పాల పాటు అక్కడ గడిపేస్తాడు. గడిపేసిన తర్వాత కల్పాయుషో యద్విబుధారమంతే అనేది పూర్తయిన తర్వాత అథో అనంతస్య ముఖాననేన దంధహ్యమానం స నిరీక్ష్య విశ్వం నిర్యాతి సిద్ధేశ్వర జుష్టధిష్ణ్యం యద్వైపరార్ధ్యం తదు పారమేష్ఠ్యం. అథో కొంతకాలం ఇక్కడ గడిచిన తర్వాత, ఆ కొంతకాలం గడవటం అనేది ఎంతవరకు వస్తుంది అంటే అనంతస్య ముఖానలైన దంధహ్యమానం విశ్వం అనే స్థాయి వరకు వస్తుంది. కాలం పూర్తి అయిపోయిన తర్వాత ప్రళయకాలం అనేది ఏర్పడుతుంది కింద లోకాలకి. కింద లోకాల్లో ప్రళయకాలం అనేది వచ్చిన తర్వాత అనంతుడు అని పేరు కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క నోటి నుంచి అగ్నిజ్వాలలు బయటకు వస్తాయి, ముఖాలనాలను బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చినప్పుడు ఆ జ్వాలలలో ఈ మూడు లోకాలు మాడి మసి అయిపోతూ ఉంటాయి. ఏ మూడు లోకాలు, కింద ఉన్న మూడు లోకాలు, భూ భువ శుభ అనే మూడు లోకాలు. ఈ మూడు లోకాలు మాడి మసి అయిపోతూ ఉంటే ఇతను పైలోకంలో ఉండి చూస్తాడు. చూడటం అనేది ఎందుకు వస్తుంది అంటే ఈ ముల్లోకాలు కాలుతున్నటువంటి సెగ పైలోకానికి కూడా తాకుతుంది, పైలోకంలో కూడా తెలుస్తుంది. కింద మూడు లోకాలు భస్మం అయిపోతున్నాయి, కల్పం అనేది పూర్తయిపోయింది, పరమాత్మ యొక్క అనంత ముఖం నుంచి జ్వాలలు బయటకు వచ్చాయి అనే విషయం అక్కడ కూడా తెలుస్తుంది. అందువల్ల నిరీక్ష్య ఆ విషయాన్ని తెలుసుకుని సెగ తాకిన తరువాత అథో అనంతస్య ముఖానలేన దంధహ్యమానం స నిరీక్ష్య విశ్వం అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు నిర్యాతి. ఎలాగో సెగ తాకింది కాబట్టి ఈ లోకానికి కూడా ఇలాంటి పరిస్థితి ఏమైనా వస్తే రావచ్చు అని అనుకుని, ఈరోజైనా రేపైనా రావాల్సిందే కదా అని అనుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు నిర్యాతి.
అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు అంటే డైరెక్ట్ గా సిద్ధేశ్వర జుష్ట ధిష్ణ్యం యద్వైపరార్థ్యం తదు పారమేష్ఠ్యం. పారమేష్ఠ్యం పరమేష్ఠి అని పిలువబడేటువంటి బ్రహ్మగారి లోకమైన సత్యలోకానికి చేరుకుంటాడు. ఆ సత్యలోకానికి అప్పటికే చాలామంది మహాసిద్ధులు చేరుకుని ఉంటారు. చాలామంది మహాసిద్ధులు ఆయా లోకాలలో ఉండేటువంటి సిద్ధులు అనంతుడి యొక్క ముఖం నుంచి వచ్చినటువంటి జ్వాలలు తాకగా దివ్యమైన విమానాలలో బయలుదేరి అక్కడికి చేరుకుని ఉంటారు. చేరుకున్నటువంటి ఆ ప్రాంతాన్ని ఈ సాధకుడు కూడా విమానంలో చేరుకుంటాడు. సిద్ధేశ్వర జుష్ట ధిష్ణ్యం. సిద్ధేశ్వరులు సిద్ధులు కాకుండా సిద్ధుల్లో కూడా ఉత్తమ స్థాయికి చెందినటువంటి సిద్ధులు సిద్ధేశ్వరులు. వాళ్ళు ఎక్కి దిగినటువంటి విమానాలతో కూడి ఉన్న సిద్ధేశ్వర జుష్ట ధిష్ణ్యం పారమేష్ఠ్యం బ్రహ్మగారి లోకాన్ని ఆయన చేరుకుంటాడు. మరి కింద లోకాలు మాడి మసైపోతున్నాయి కదా, ఈ సెగ మహర్లోకానికి తాకినట్లుగా ఆ సత్యలోకానికి తాకదా అని అడిగితే తాకదు. సత్యలోకానికి సత్యలోకంలో ఉండేటువంటి సిద్ధులకి ఆయుష్సు నియతంగా ఉంది. అది ద్వైపరార్థ్యం అనే పేరుతో ప్రసిద్ధం. మామూలు మనుషుల మాటల్లో చెప్పుకోవాలంటే నూరేళ్ల ఆయుస్సు అంటారు కదా, అక్కడ యుగాల లెక్కలో మనం సరిగ్గా లెక్క పెట్టుకోలేనటువంటి యుగాల లెక్కలో వందేళ్ల ఆయుస్సు అని ఉంది. ఆ వందేళ్ల ఆయుస్సు తీరేంత వరకు సత్యలోకానికి సెగ తాకదు, సత్యలోకంలో ఉండేవారికి మరణము రాదు. కాబట్టి అలాంటి లోకానికి ఈ సాధకుడు చేరుకుంటాడు. ఆ లోకం యొక్క నిడివి కాలపు నిడివి చాలా ఎక్కువగా ఉంటుంది, అక్కడకు చేరుకుంటాడు. ఆల్రెడీ అక్కడ చాలామంది సిద్ధులు చేరి ఉంటారు అనే విషయాన్ని మునిగారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. అథో అనంతస్య ముఖానలేన దందహ్యమానం స నిరీక్ష్య విశ్వం నిర్యాతి సిద్ధేశ్వర జుష్టధిష్ణ్యం యద్వైపరార్థ్యం తదు పారమేష్ఠ్యం అని. కాకపోతే ఆ లోకానికి చేరుకోవటం మాత్రం ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. సత్యలోకానికి చేరటం అనేది మానవుడు అనుకోవచ్చు, ప్రాణి అనుకోవచ్చు, ఎవరైనా సరే చేరుకోగలిగితే చాలా పెద్ద అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే నయత్ర శోక న జర న మృత్యు నార్తి న చోద్వేగ రితే కుతశ్చిత్ యచ్చిత్తతోదః కృపయా అనిదం విదాం దురంత దుఃఖ ప్రభవానుదర్శన. ఆ లోకంలో నయత్ర శోక, ఆ లోకంలో శోకం అనే మాట లేనేలేదు, ఏడుపు రాదు, ఏం చేసినా సరే ఏడుపు రాదు. న జర ముసలితనం అనేది అంటుకోనే అంటుకోదు, ముసలితనమే రాదు కాబట్టి. న మృత్యు, మృత్యువుకు ప్రసక్తి కూడా లేదు. నయత్ర శోక న జర న మృత్యు న ఆర్తి, ఏ విధంగానూ దుఃఖం అనేది దరిచేరదు. న ఉద్వేగ, ఏ విషయం నుండి కూడా భయం అనేది ఉండదు. న ఆర్తి న ఉద్వేగ. అయితే ఒకే ఒక విషయం మీద మాత్రం దుఃఖం ఉంటుంది. ఏంటి అంటే రితే కుతశ్చిత్ యచ్చిత్తతోదః కృపయా అనిదం విదాం దురంత దుఃఖ ప్రభవానుదర్శనాత్. ఒకసారి కింద లోకాల వైపు చూస్తే మామూలు మానవులు తొందర తొందరగా జన్మలను పూర్తి చేసుకుని పై జన్మలకు వెళ్తున్నారు. ఆ పై జన్మ తర్వాత ఇంకో జన్మ, ఇంకో జన్మ తర్వాత ఇంకో జన్మ, ఇలా తన కింద ఉండేటువంటి 6 లోకాలలోనూ ఇలాగే జరుగుతోంది. అందులోనూ తాను వచ్చినటువంటి మానవ లోకంలో ఇది జరిగి తీరుతోంది. ఇంతకాలం తనతో ఉన్న తన సహచరులందరూ కూడా మళ్ళీ 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 ఏదో పురుగులు ఎగిరి పక్కకి వెళుతున్నట్లుగా జన్మ నుంచి జన్మకు వెళుతున్నారు. అయ్యో వాళ్ళు కూడా నాతో వస్తే బాగుండి ఉండేదే, వాళ్ళు అనవసరంగా బాధపడుతున్నారే, నా తోటి వాళ్ళు నా వాళ్ళు వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారే అని ఒక్క బాధ మాత్రం మిగిలి ఉంటుంది. కుతశ్చిత్ రితే కుతశ్చిత్ యచ్చిత్తతోదహ, చిత్తతోదహ మనసులో ఒక ముళ్ళులాగా గుచ్చుకుంటూ ఉంటుంది. కృపయా, ఆ ముళ్ళు గుచ్చుకోవటానికి కారణం కేవలం వాళ్ళ మీద ఉండేటువంటి దయ.
ఇప్పటికే వాళ్ళతో డిటాచ్మెంట్ అనే దాన్ని సాధించాడు కాబట్టి దయ మాత్రమే కారణం అని చెప్పుకోవాలి. కృపయా వాళ్ళు అనిదం విదాం అక్కర్లేని విషయాలను తెలుసుకుంటున్నారు. అక్కర్లేని విషయాలను తెలుసుకుని నాలాగా తత్వాన్ని పట్టుకోలేక అనవసరంగా జన్మల నుంచి జన్మలకి జన్మల నుంచి జన్మలకి ఎగురుతున్నారు. అయ్యో పాపం దురంత దుఃఖ ప్రభవ వాళ్ళ దుఃఖాలకు అంతు అనేది లేకుండా ఉంది. ఒకవేళ అంతం వస్తే అది కూడా దుర్మార్గంగానే ఉంది. దురంత దుఃఖ ప్రభవం ఎప్పటికప్పుడు దుఃఖాలు కలుగుతూనే ఉన్నాయి, ఆ దుఃఖాలకు అంతు లేకుండా ఉందే అని వాళ్ళ మీద దయతో ఏమైనా బాధ కలిగితే ఆ బాధ ఒక్కటి మాత్రం ఉంటుంది. అంతే తప్ప ఆ లోకంలో ఉండేటువంటి ఏ వ్యవహారం వలన వారికి దుఃఖం అనేది కలగదు. నయత్ర శోక న జరా న మృత్యు నార్తి న చోద్వేగ ఋతే కుతశ్చిత్ యచ్చిత్తతోదః కృపయా అనిదం విదాం దురంత దుఃఖ ప్రభవాను దర్శనాత్ అని మునిగారు ఈ శ్లోకంలో అంటున్నారు. ఇది జరిగిన తర్వాత ఆ లోకంలో ఉండవలసినటువంటి కాలం కూడా తీరిపోయిన తర్వాత పైకి ఎలా వెళతారు అనేటువంటి విషయాన్ని తతో విశేషం ప్రతిపద్య నిర్భయ తేనాత్మనాపో అనలమూర్తిరత్వరన్ జ్యోతిర్మయో వాయుముపేత్య కాలే వాయువాత్మనాఖం బృహదాత్మలింగం అనే తీరులో మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలవుతుంది. ఇంతవరకు చెప్పుకున్నటువంటి ప్రయాణం లోకాల నుంచి లోకాలకు వెళ్ళేటువంటి ప్రయాణం, ఈ లోకం నుంచి స్వర్గానికి, స్వర్గం నుంచి మహర్లోకానికి, మహర్లోకం నుంచి సత్యలోకానికి చేసేటువంటి ప్రయాణం. ఇదేదో చాలా సుదీర్ఘమైన ప్రయాణం, ఆగిపోయే ప్రయాణం అనుకుంటే పెద్ద తప్పే. ఇది చాలా చిన్న ప్రయాణం లెక్క. ఇది భౌతిక ప్రపంచంలో ఒక భాగం నుంచి మరొక భాగానికి వెళ్ళే ప్రయాణం. ఈ ప్రయాణం తర్వాత భూత ప్రపంచంలోకి ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం తర్వాత ఈ భూత భౌతిక కారణ ప్రపంచంలోకి ప్రయాణం చేయాలి. ఇంకా చాలా ప్రయాణం ఉంది. ఆ ప్రయాణం ప్రకారం తత ఆ తర్వాత విశేషం ప్రతిపద్య పృథివీ రూపాన్ని పొందుతాడు. సత్యలోకం నుంచి అంటే భౌతిక ప్రపంచం నుంచి భూతాలలో మొదటిదైనటువంటి పృథివీ రూపాన్ని పొందుతాడు. ప్రతిపద్య నిర్భయ భయం లేకుండా, ఇంతవరకు అయితే ఇతనికి భయం ఉండి ఉండేది. పృథివీలో ఉండేటువంటి వాడికి ప్రతివాడికి కూడా పృథివీ నుంచి భయం అనేది పొంచి ఉంటుంది. కొండల్లో నడిచేవాడికి ఏ రాళ్ళు రప్పలు పైనుంచి జారిపడతాయో, ఏ చెట్టు విరిగి పడుతుందో అనే భయం ఉంటున్నట్లుగానే ఈ లోకంలో పృథివీ లోకంలో నివసించే వారికి ఈ పృథివీ వలన ఏదో ఒక భయం అనేది ఉంటుంది. కానీ ఈ సిద్ధుడు పృథివీయే తానైపోయాడు కాబట్టి పృథివీ నుంచి ఏ భయము ఇతనికి ఉండదు. అలాంటి నిర్భయ స్థితిని పొందిన తరువాత తేన ఆత్మనా అదే పృథివీ ఆత్మతో అపహ ప్రతిపద్య జలరూపాన్ని పొందుతాడు. ముందు పృథివీ రూపాన్ని పొంది పృథివీ వల్ల వచ్చేటువంటి భయాలన్నిటినీ దూరం చేసుకుని తర్వాత పృథివీ నుంచి జలమూర్తిగా అతను మారుతాడు. జలమూర్తిగా మారిన తర్వాత అనలమూర్తి తర్వాత తేజోరూపాన్ని పొందుతాడు. పృథివీ జలము తేజస్సు అనేటువంటి మూడు భూతాల రూపాలని పొందుతాడు. అక్కడ కూడా ఏ రకమైనటువంటి తొందర లేదు. అత్వరన్ ఏమి తొందర లేదు, ఆల్రెడీ కల్పాల పాటు గడిపేశాడు కాబట్టి ఈ తర్వాత వచ్చేటువంటి ఆలస్యము టైము ఇలాంటివేమీ లెక్కలేదు. అత్వరన్ ఏమీ తొందర లేకుండా నిదానంగా ఒక భావం తర్వాత ఒకటి, ఒక భావం తర్వాత ఒకటి అనే రీతిలో పొందుతాడు. తర్వాత జ్యోతిర్మయ జ్యోతిర్మయంగా ఉండేటువంటి ఈ సిద్ధుడు వాయుం ఉపేత్య వాయుభావానికి వాయుభావాన్ని పొందటానికి కావలసినటువంటి కాలం అనేది వచ్చినప్పుడు కాలే సకాలంలో వాయుం ఉపేత్య తానే వాయువుగా మారిపోయి వాయువాత్మన అక్కడ కొంతకాలం ఉండి ఖం బృహదాత్మలింగం ఉపైతి ఖం ఆకాశ స్వరూపాన్ని పొందుతాడు. మిగతా నాలుగు భూతాలను పొందటం వేరు, ఆకాశ రూపాన్ని పొందటం వేరు. మిగతా నాలుగు భూతాలు అంటే పృథివీ జలము
తేజస్సు వాయువు అనేటువంటి నాలుగు భూతాలు ఒక ఎత్తు, ఖం అంటే ఆకాశం ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఈ ఆకాశం బృహదాత్మలింగం, బృహత్ చాలా పెద్దదిగా ఉండేటువంటి బ్రహ్మ అనే పేరు కలిగిన ఆత్మస్వరూపం యొక్క ఒక చిహ్నం బృహదాత్మలింగం. ఈ చిహ్నంతో అంటే ఆకాశం అనేటువంటి చిహ్నంతో పరమాత్మను ఉపాసన చేయాలి అని కూడా కొన్ని వాక్యాలున్నాయి. అలా పరమాత్మను ఉపాసన చేయటానికి వీలుగా చిహ్నంగా వాడబడేటువంటి ఆకాశ స్వరూపాన్ని ఈ సాధకుడు పొందుతాడు. రెండు మూడు మెట్లు పరమాత్మ స్వరూపానికి కిందుగా ఈ ఆకాశ రూపాన్ని పొందుతాడు. ఈ ఆకాశ స్వరూపం కేవలం పరమాత్మ స్వరూపానికి చిహ్నం మాత్రమే కాదు, పరమాత్మ స్వరూపాన్ని బోధించటానికి వీలుగా ఉండేటువంటి శబ్దాలను ఉత్పత్తి చేసేటువంటి కేంద్రం. పరమాత్మ స్వరూపాన్ని తెలియచెప్పేటువంటి వేద శబ్దాలు కూడా ఈ ఆకాశం నుంచి ఉద్భవించవలసినవే. ఈ ఆకాశం అనేది ఉంటేనే వినిపించవలసినవే. కాబట్టి బృహత్ ఆత్మనః లింగం సూచకం, బృహదాత్మనః వ్యాపకమైనటువంటి ఆ పరమాత్మతత్వం యొక్క సూచకాలైనటువంటి శబ్దస్వరూపాన్ని పొందినటువంటి ఆకాశాన్ని సాధకుడు ఆత్మభావంతో చేరగలుగుతాడు అని మునిగారు అంటున్నారు. తతో విశేషం ప్రతిపద్య నిర్భయం నిర్భయ తేనాత్మనాప అనలమూర్తిరత్వరన్ జ్యోతిర్మయో వాయుముపేత్య కాలే వాయువాత్మనాఖం బృహదాత్మలింగం అని. ఇదేం తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఇంకా ఇప్పటికేం అయిపోలేదు, ఇంకా చాలా అంశాలున్నాయి. ఘ్రాణేన గంధం రసనేన వైరసం రూపంచ దృష్ట్యా శ్వసనం త్వచైవ శ్రోత్రేణ చోపేత్య నభోగుణత్వం ప్రాణేన చాకూతి ముపైతి యోగి. ఇంకా కూడా ఈ భూతాల తాలూకు ఐదు గుణాలు మిగిలే ఉన్నాయి, శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేటువంటి ఐదు గుణాలు. ఈ ఐదు గుణాలను గ్రహించే, ఈ ఐదు గుణాలను తెలుసుకునేందుకు వీలుగా ఐదు ఇంద్రియాలు ఇతని శరీరంలో ఇంకా ఉన్నాయి. సూక్ష్మ శరీరం ఈ యోగికి అలాగే ఉంది అని అనుకున్నాం కదా, ఆ సూక్ష్మ శరీరంలో ఐదు ఇంద్రియాలు అలాగే ఉన్నాయి. ఆ ఐదు ఇంద్రియాలను ఐదు విషయాలను ఏకం చేసుకునే దారిని చూసుకుంటాడు. ఇంద్రియాలు విషయాలు వేరువేరుగా ఉండేటువంటి స్థితి నుంచి ఇంద్రియాలను విషయాలలోకి కలిపేసుకునే పరిస్థితిని అతను పొందగలుగుతాడు. ఎలా పొందుతాడు? ఘ్రాణేన గంధం, వాసన చూసేటువంటి ఘ్రాణేంద్రియంతో గంధరూపాన్ని పొందుతాడు. రసనేన వై రసం, రుచి చూసేటువంటి రసాన్ని ఆస్వాదించేటువంటి రసనేంద్రియంతో ఆ రసభావాన్ని పొందుతాడు. రూపంచ దృష్ట్యా, రూపాన్ని చూసేటువంటి చక్షురింద్రియంతో రూపభావాన్ని పొందగలుగుతాడు. శ్వసనం త్వచైవ, స్పర్శను అనుభవించేటువంటి త్వగింద్రియంతో శ్వసనం వాయుగుణమైనటువంటి స్పర్శభావాన్ని పొందుతాడు. శ్రోత్రేణ చోపేత్య నభో గుణత్వం, శ్రోత్రేణ శబ్దాన్ని గ్రహించే శబ్దాన్ని వినేటువంటి త్వగింద్రియంతో ఆ శబ్దభావాన్ని ఆకాశ గుణంగా ఉండేటువంటి శబ్దభావాన్ని పొందుతాడు. శ్రోత్రేణ చోపేత్య నభో గుణత్వం. ఇంతేకాకుండా ఇంకా కూడా ఉండేటువంటి ఐదు కర్మేంద్రియాలతో ఆయా విషయ భావాన్ని కూడా పొందుతాడు. ఐదు కర్మేంద్రియాలు కూడా సూక్ష్మ శరీరంలో ఉన్నాయి కదా. ప్రాణేనచ అంటే కర్మేంద్రియంతో ఆకూతిం ఆయా క్రియలను, కర్మేంద్రియాల యొక్క క్రియలను, ఆ క్రియాభావాన్ని ఉపైతి యోగి, యోగి ఈ సిద్ధుడు యోగ సిద్ధుడు పొందగలుగుతాడు అని ఈ శ్లోకంలో మునిగారు అంటున్నారు. ఘ్రాణేన గంధం రసనేన వైరసం రూపంచ దృష్ట్యా శ్వసనం త్వచైవ శ్రోత్రేణ చోపేత్య నభోగుణత్వం ప్రాణేన చాకూతి ముపైతి యోగి. ఇంతేకాకుండా ఈ ఇంద్రియాలకు నియామకంగా పనిచేసే, ఈ ఇంద్రియాలకు నియంత్రణ వ్యవస్థలా పనిచేసేటువంటి మనస్సును కూడా క్రమంగా పొందుతాడు. స భూత సూక్ష్మేంద్రియ సన్నికర్షం, మనోమయం దేవమయం వికార్యం
సంసాధ్య గత్యా సహ తేన యాతి విజ్ఞానతత్వం గుణ సన్నిరోధం అని. అతను క్రమంగా మనోరూపంగా మారిపోతాడు. మనోభావాన్ని, మనస్సుతో తెలుసుకోవలసినటువంటి విషయభావాన్ని కూడా పొందుతాడు. సహ భూత సూక్ష్మ ఇంద్రియ సన్నికర్షం, భూత సూక్ష్మాలు ఇంద్రియాలు వీటన్నిటినీ కలిపేసినటువంటి స్థితి నుంచి మనోమయం, మనోమయ స్వరూపాన్ని, దేవమయం చాలా విజ్ఞానాన్ని అందించేటువంటి వికార్యం అహంకార స్వరూపాన్ని కూడా పొందుతాడు. అహంకార స్వరూపాన్ని సంసాధ్య పొందిన తరువాత గత్యా క్రమంగా పై పైకి ప్రయాణం చేస్తూ తేన సహ యాతి అంటే అక్కడ అహంకారంలో ఎన్నెన్నో విశేషాలు ఉంటాయి. గుణాలకు సంబంధించినటువంటి విశేషాలు, సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి మూడు గుణాలకు సంబంధించిన విశేషాలు చాలా ఉంటాయి. వాటన్నిటినీ కలుపుకుంటూ తేన సహ యాతి విజ్ఞానతత్వం పైకి మహత్తత్వం అనే పేరు కలిగినటువంటి మహత్తత్వం వరకు ప్రయాణం చేస్తాడు. అక్కడి నుంచి గుణ సన్నిరోధం, మూడు గుణాల యొక్క కలబోత అయినటువంటి మూల ప్రకృతి వరకు ప్రయాణం చేసేస్తాడు. సభూత సూక్ష్మేంద్రియ సన్నికర్షం, మనోమయం, దేవమయం, వికార్యం, సంసాధ్య గత్యా సహ తేన యాతి విజ్ఞానతత్వం గుణ సన్నిరోధం అని మహర్షి గారు ఈ శ్లోకంలో సాధకుడు యొక్క గతిని ప్రకృతి వరకు తీసుకెళ్ళి ఆపారు. ఎక్కడ మొదలైంది గమనం అంటే ఈ లోకంలో శరీరాన్ని విడిచిపెట్టడంతో మొదలైంది, స్వర్గలోకానికి చేరింది, స్వర్గం నుంచి పైకి మహర్లోకానికి చేరింది, మహర్లోకం నుంచి పైకి సత్యలోకానికి వచ్చింది, సత్యలోకం నుంచి మళ్ళీ పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము అనే పంచభూతాలైనాయి. పంచభూతాలైన తరువాత గంధము, రసము, అలాగే రూపము, స్పర్శ, శబ్దము అనేటువంటి ఐదు గుణాలైనాయి. ఐదు గుణాలైన తర్వాత మనోమయమైంది, మనోమయమైన తర్వాత అహంకారమైంది, అహంకారమైన తర్వాత మహత్తత్వమైంది, మహత్తత్వమైన తర్వాత ప్రధానమైంది అనేంతవరకు ఉండేటువంటి గతి విధానాన్ని మొత్తాన్ని ఈ శ్లోకం వరకు ఉండేటువంటి భాగంలో మునిగారు తేల్చి చెప్పారు. ఇక మీద ఇక్కడి నుంచి పరమాత్మతత్వాన్ని అందుకోవటానికి ఏం చేస్తాడు, ఎలా ప్రయాణం చేస్తాడు అనే విషయాన్ని పై శ్లోకంలో చెప్పబోతున్నారు. ఓకే, గతి బాగానే ఉంది, కానీ ఎవరికి కావాలి గతి? వెళ్ళేవాడికి కావాలి. ఇప్పటికిప్పుడు మేమేం వెళ్ళబోవటం లేదు కదా, ఇంత గతి అనేది దగ్గరలో కనుచూపు మేరలోనైతే లేదు కదా. ఈ గతిని తెలుసుకుని ఏం చేస్తాం? ఇప్పటికిప్పుడు మాకు ఉపయోగపడని గతిని తెలుసుకుని, ఆ గతి విధానాన్ని తెలుసుకుని ఏం చేస్తాం అనేది ప్రశ్న అయితే, పై ప్రశ్న ఏం రావాలి అంటే, నిజంగా మీకు ఉపయోగపడే విషయాలను మాత్రమే తెలుసుకునేటువంటి స్వభావం ఉందా, లేకపోతే ఉపయోగం ఉన్నా లేకపోయినా ఒక కొత్త విషయాన్ని తెలుసుకునేంత క్యూరియాసిటీ లాంటిది ఉందా అని. ఒకవేళ కనుక మనం కాదు కాదు మాకు ఉపయోగించే విషయాలను మాత్రమే తెలుసుకుంటాము మనం అంటే ఆయన నవ్వుతారేమో, కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే చంద్రయాన్ గురించి అందరం జాగ్రత్తగా గమనించాం కదా, ఇక్కడి నుంచి అది ఎన్ని చుట్లు చుట్టి పైకి వెళుతుంది, ఏ చుట్టు నుంచి, ఎక్కడి నుంచి, అది వాళ్ళు ఏదో ఫైరింగ్ లాంటిది ఏదో చేస్తారు, అక్కడి నుంచి బ్లాస్టింగ్ చేస్తారు, అక్కడి నుంచి కక్ష్యలు మారుతుంది, అక్కడికెక్కడికో వెళ్ళింది, అదేదో సాఫ్ట్ ల్యాండింగు, ల్యాండర్ పేరు, రోవర్ పేరు, ఆ రోవర్ ఏం చేసింది, అది సెల్ఫీ తీసుకున్న తర్వాత ఎలా ఉంది, వాళ్ళు ఆ ఇస్రో వాళ్ళు దానికి ఏమి ట్యాగ్ పెట్టారు ఆ సెల్ఫీకి, ఇవన్నీ వివరంగా చదువుతున్నాం కదా, అన్నీ వివరంగా తెలుసుకుంటున్నాం కదా, చాలా శ్రద్ధగా ఫాలో అవుతున్నాం కదా. ఇప్పటికిప్పుడు ఎవరైనా టూరిస్ట్ బస్సు వేసుకుని చంద్రుడి మీదకి ప్రయాణం కట్టబోతున్నామా? కట్టట్లేదు కదా. అయినా సరే చంద్రయాన్ గురించి, చంద్రుడి మీదకి ఎలా వెళ్ళాలి, దారి ఏంటి అని తెలుసుకుంటున్నాం కదా. అదేవిధంగా మొన్న మధ్యనే మార్స్లో కష్టపడితే ఏదో ఆక్సిజన్ తయారయ్యే ఛాన్స్ ఉంది అని చదివిన వెంటనే ఒకవేళ మనకు కూడా ఈ ఛాన్స్ వస్తుందేమో అన్నట్టుగా శ్రద్ధగా చదివాం కదా. అది ఎందుకు చదివాం అంటే ఇన్ఫర్మేషన్ అని కానీ, లేకపోతే ఒక కొత్త విషయాన్ని ఆవిష్కరించే విశేషాలను తెలుసుకోవాలి అనేటువంటి సంకల్పంతో కానీ తెలుసుకునే మాట అయితే,
కేవలం చంద్రయాన్ గురించే తెలుసుకునే శ్రద్ధ ఉన్నప్పుడు ఈ చంద్రుడు సూర్యుడు ఈ శిశుమార చక్రం ఈ లోకాలు లోకాలను దాటినటువంటి భూతాలు భూతాలను దాటిన తర్వాత ఇంకా మహత్తత్వము అహంకారము వీటన్నిటి గురించి తెలుసుకున్నట్లయితే ఇంకా క్యూరియాసిటీ తీరిపోతుంది కదా ఈ చంద్రయాన్ కంటే చాలా పెద్ద స్థాయిలో ఉండేటువంటి విశేషాలే కదా కాబట్టి తెలుసుకుంటే ఇందులో తగ్గిపోయేదేమీ లేదు నష్టం అనేది లేనే లేదు పైగా తెలుసుకోవటంలో భాగంగా కొన్ని కొత్త విషయాలు కొన్ని తెలిసిన విషయాలు బలపడేందుకు ఆస్కారం ఉంటుంది పంచభూతాలంటే ఎన్నున్నాయి భూతం అంటే మరి పిశాచనలాగా చూపించకుండా భూతాలు అంటే ఇవి అని ఇలాంటివి మనసులో దృఢపడేందుకు అవకాశం ఉంది కాబట్టి ఈ కొత్త విషయాలను ఈ గతి విధానాలను తెలుసుకోవటం వలన నష్టం ఏమీ లేదు పైపెచ్చు ఇలాంటి గతిని అర్థం చేసుకోవటం ద్వారా మనం ఏ విషయాన్ని బలంగా విశ్వసించవచ్చు అనే విషయాన్ని కూడా మహర్షి గారు ఎలాగూ చెప్పనే పోతారు ఆ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవచ్చు కాబట్టి గతి గురించి చంద్రయాన్ గురించి చదివిన వాళ్ళెవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు అని గట్టిగా ఆయన నవ్వుతూ చెప్తారేమో అందుకని మనం ఆ మాట అనొద్దు ఇలాంటి గతులు కానీ మరొక విషయమైనా కానీ మనకు తెలియనిదైనా కానీ తెలిసిన విషయంలో విశేషాన్ని చెప్పేదైనా కానీ ఏదైనా సరే మహర్షి గారు చెప్పినటువంటి ప్రతి మాటను మనం శ్రద్ధగా విందాం అర్థమైనంత అర్థం చేసుకుందాం అర్థం కావలసిన తీరులో మన మనసుని సమాయత్తం చేయమని ఆ నిరంతర హృదంతర నివాసి అయినటువంటి శ్రీనివాస పరమాత్మను వేడుకుందాం ఆ వేడుకోలతో ఈరోజుకు ప్రార్థన పారాయణ కార్యక్రమాన్ని చేపడదాం ఓం నమో వెంకటేశాయ పరమ భాగవతులు పాటించు పథమిది ఈ పథమున యోగిగినేని మగుడి రాడువాడు మరి సంశయము లేదు కల్పశతములైన గౌకౌరవేంద్ర అని పరమ భాగవతులు వెళ్ళేటువంటి మార్గాన్ని శుక మహర్షి ఏ రకంగా అయితే పరీక్షిణ్ మహారాజుకు తెలియజెప్పారో అటువంటి అద్భుతమైనటువంటి మార్గం యొక్క వైశిష్ట్యాన్ని సంక్లిష్టమైనదైనా గభీరమైన అతి సరళంగా ఆబాల గోపాలానికి అందే విధంగా ఆచార్యుల వారు మనకు తెలియపరిచారు ఈ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆ భావాలన్నిటినీ కూడా మనసులో నింపుకుని ఆ పరమాత్మని మన మనసులో నింపుకుని శ్రద్ధగా పారాయణానికి ఉపక్రమిద్దాం అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయస్కంధే ద్వితీయాధ్యాయే శ్లోకాః నయత్ర కాలో నిమిషాం పరః ప్రభుః నయత్ర కాలో నిమిషాం పరః ప్రభుః కుతోను దేవా జగతాం య ఈశిరే కుతోను దేవా జగతాం య ఈశిరే నయత్ర సత్వం న రజస్తమశ్చ నయత్ర సత్వం న రజస్తమశ్చ న వై వికారో న మహాన్ ప్రధానం న వై వికారో న మహాన్ ప్రధానం పరం పదం వైష్ణవ మామనంతి తత్ పరం పదం వైష్ణవ మామనంతి తత్ యన్నేతి నేతీత్యదదుత్సృశుక్షవః యన్నేతి నేతీత్యదదుత్సృశుక్షవః విసృజ్య దౌర్మ్యాత్మమనన్యసౌహృదాః విసృజ్య దౌరాత్మ్యమనన్యసౌహృదాః హృతోపగుహ్యార్హ పదం పదే పదే హృదోపగుహ్యార్హ పదం పదే పదే ఇత్థం మునిస్తూ పరమేద్యవస్థితో ఇత్థం మునిస్తూ పరమేద్యవస్థితో విజ్ఞాన దృగ్వీర్య సురంధితాశయః విజ్ఞాన దృగ్వీర్య సురంధితాశయః స్వపార్ష్ణినా పీడ్య గుదం తతో నిలం స్వపార్ష్ణినా పీడ్య గుదం తతో నిలం స్థానేషు షట్సూన్నమయే జితక్
क्लमः स्थानेषु षट्सु नमये जितक्लमः नाभ्यां स्थितं हृद्यधिरोप्य तस्मात् नाभ्यां स्थितं हृद्यधिरोप्य तस्मात् उदानगत्यो रसितं नयेन् मुनिः उदानगत्यो रसितं नयेन् मुनिः ततोऽनुसन्धाय धिया मनस्वी ततोऽनुसन्धाय धिया मनस्वी स्वतालुमूलं शनकैर्नयेत स्वतालुमूलं शनकैर्नयेत तस्माद्भ्रुवोरन्तरमुन्नयेत तस्माद्भ्रुवोरन्तरमुन्नयेत निरुद्धसप्तायतनोऽनपेक्षः निरुद्धसप्तायतनोऽनपेक्षः स्थित्वा मुहूर्तार्थमकुण्ठदृष्टिः स्थित्वा मुहूर्तार्थमकुण्ठदृष्टिः निर्भिद्य मूर्धन् विसृजेत् परङ्गतः निर्भिद्य मूर्धन् विसृजेत् परङ्गतः यदि प्रयास्यन् नृपपारमेष्ठ्यम् यदि प्रयास्यन् नृपपारमेष्ठ्यम् वैहायसानामुत यद्विहारम् वैहायसानामुत यद्विहारम् अष्टाधिपत्यं गुणसन्निवाये अष्टाधिपत्यं गुणसन्निवाये सहैव गच्छेन्मनसेन्द्रियैश्च सहैव गच्छेन्मनसेन्द्रियैश्च योगेश्वराणां गतिमाहुरन्तः योगेश्वराणां गतिमाहुरन्तः बहिस्त्रिलोक्याः पवनान्तरात्मनां बहिस्त्रिलोक्याः पवनान्तरात्मनां न कर्मभिस्तां गतिमाप्नुवन्ति न कर्मभिस्तां गतिमाप्नुवन्ति विद्या तपो योग समाधिभाजां विद्या तपो योग समाधिभाजां वैश्वानरं याति विहाय सा गतः वैश्वानरं याति विहाय सा गतः सुषुम्नया ब्रह्मपथेन शोचिषा सुषुम्नया ब्रह्मपथेन शोचिषा विधूतकल्कोथ हरे रुदस्तात् विधूतकल्कोथ हरे रुदस्तात् प्रयाति चक्रं नृपशैशुमारम् प्रयाति चक्रं नृपशैशुमारम् तद्विश्वनाभिं त्वतिवर्त्य विष्णोः तद्विश्वनाभिं त्वतिवर्त्य विष्णोः आनीय सा विरजेनात्मनैकः आनीय सा विरजेनात्मनैकः नमस्कृतं ब्रह्मविदामुपैति नमस्कृतं ब्रह्मविदामुपैति कल्पायुषो यत् विबुधा रमन्ते कल्पायुषो यद्विबुधा रमन्ते अथो अनन्तस्य मुखानलेन अथो अनन्तस्य मुखानलेन दन्दह्यमानं सनिरीक्ष्य विश्वं दन्दह्यमानं सनिरीक्ष्य विश्वं निर्याति सिद्धेश्वर जुष्टदिष्ट निर्याति सिद्धेश्वर जुष्टधिष्ण्यम् यद्वै परार्थ्यं तदुपारमेष्ठ्यम् यद्वै परार्थ्यं तदुपारमेष्ठ्यम् न यत्र शोको न जरा न मृत्युः न यत्र शोको न जरा न मृत्युः नार्तिर्न चोद्वेगहृदे कुतश्चित् नार्तिर्न चोद्वेगहृदे कुतश्चित् यच्चित्तदोदः कृपया निदं विदाम् यच्चित्ततोदः कृपया निदं विदाम् तुरन्त दुःख प्रभवानुदर्शनात् दुरन्त दुःख प्रभवानुदर्शनात् ततो विशेषं प्रतिपद्य
प्रतिपद्य निर्भयः ततो विशेषं प्रतिपद्य निर्भयः तेनात्मनापोनलमूर्तिरत्वरन् ज्योतिर्मयो वायुमुपेत्य काले वायवात्मनाखं बृहदात्मलिङ्गम् घ्राणेन गन्धं रसनेन वैरसम् रूपं च दृष्ट्वा श्वसनं त्वचैव श्रोत्रेण चोपेत्य नभो गुणत्वम् प्राणेन चाकूतिमुपैति योगी सभूतसूक्ष्मेन्द्रियसन्निकर्षम् मनोमयं देवमयं विकार्यम् संसाध्यगत्या सह तेन याति विज्ञानतत्त्वं गुणसन्निरोधम् तेनात्मनात्मनमुपैति शान्तम् आनन्दमानन्दमयोवसाने एतां गतिं भागवतीं गतो यः स वै पुनर्नेह विषज्यतेऽङ्ग एते श्रुतीते नृपवेदगीते त्वयाभिपृष्टेह सनातने च एवै पुरा ब्रह्मण आह पृष्टः आराधितो भगवान् वासुदेवः नह्यतोऽन्यशिवः पन्थाः विशतः संस्रुता विह वासुदेवे भगवती भक्तियोगो यतो भवेत् भगवान् ब्रह्मकात्स्येन त्रिरन्वीक्ष्यमनीषया तदध्यवस्यत्कूटस्थो रतिरात्मन्यतो भवेत् भगवान् सर्वभूतेषु लक्षितस्वात्मना हरिः दृश्यैर्बुद्ध्यादिभिर्द्रष्टा लक्षणैरनुमापकैः तस्मात् सर्वात्मना राजन् हरिः सर्वत्र सर्वदा श्रोतव्यः कीर्तितव्यश्च स्मर्तव्यो भगवान् नृणाम् पिबन्ति ये भगवत आत्मनः सताम् कथामृतं श्रवणपुटेषु संभृतम् पुनन्ति ते विषयविदूषिताशयम्
पुनन्ति ते विषय विदूषिताशयम् व्रजन्ति तच्चरण सरोरुहान्तिकम् व्रजन्ति तच्चरण सरोरुहान्तिकम् इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां द्वितीयस्कन्धे द्वितीयस्कन्धे द्वितीयोऽध्यायः द्वितीयोऽध्यायः పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు చక్కని అన్నమాచార్య సంకీర్తన, గురు తిరిగిన దొంగ కూగూగు వీడే అనే చక్కని కీర్తన శ్రీ సరస్వతీ ప్రసాద్ గారు అన్నమాచార్య ప్రాజెక్టు నుంచి ఇచ్చేశారు. వారు గానం చేస్తారు, శ్రవణానందంగా విని భగవాను అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. గురు తెరిగిన దొంగ కూగు గురిలోనే దాగి నీ కూగు గురు తెరిగిన దొంగ కూగు గురిలోనే దాగి నీ కూగు వీడే గురిలోనే దాగి నీ కూగు గురు తెరిగిన దొంగ కూగు గురిలోనే దాగి నీ కూగు వీడే గురిలోనే దాగి నీ కూగు దొంగ కూగు గురిలోనే దాగి నీ కూగు వీడే గురిలోనే దాగి నీ కూగు దొంగ కూగు గురిలోనే దాగి నీ కూగు వీడే గురిలోనే దాగి నీ కూగు
చెలువుండోయేమో శ్రీ వెంకటగిరి చెలువుండోయేమో గోవిదుడు దొంగకు శ్రీ వెంకటగిరి చెలువుండోయేమో గోవిదుడు దొంగకు గురు తేరిగిన దొంగకు గురిలోనే దాగి నీకు గురు తేరిగిన దొంగకు గురిలోనే దాగి నీకు వీడే గురిలోనే దాగి నీకు వీడే గురిలోనే దాగి నీకు భక్తిభరితమైన హృదయరంజకమైన శ్రీకృష్ణ భక్తి రస సంకీర్తన శ్రవణానందంగా హాయిగా విన్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.